దేవునికి మహిమ కలుగునుగాక. మరొక నూతనమైన దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించినందుకు యేసయ్యకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రోజురోజుకి మన జీవితంలో సాతాను శోధనలు ఎక్కువైపోతూ ఉంటాయి. గమనించండి, సాతాను పేరే శోధకుడు. వాడు మనకి శత్రువు. మొదటి పేతురు పత్రిక 5:8 మీ విరోధి అయిన సాతాను. వాడు మీ విరోధి కాబట్టి మీరు వాడిని జయించడానికి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. వాడి యొక్క ఆయుధం, సాతాను యొక్క ఆయుధం ఒకటే, మోసం, ఆకర్షణ. మోసం అనేది, ఆకర్షణ అనేది వాడికి కూచేస్తాడు. 2 కొరింథీ 11:3 సర్పం అవ్వను మోసం చేసినట్లు అంటాడు. అంటే ట్రాప్లో పడిపోయింది. మీరు ఆ ట్రాప్లో పడకుండా ఉండాలి, దేవునిలో నిలబడాలి. అపవాది తంత్రములు మీరు ఎరుగుని కారని దేవుడు చెప్తున్నాడు. ఎరిగిన వారిగా ఉండాలని చెప్తున్నాడు. దినములు చెడ్డవండి. అపవాది మనల్ని శోధిస్తున్నప్పుడు శోధన దేవుడిచ్చాడని అనొద్దు. దేవుడు తన బిడ్డలను పరీక్షిస్తాడు, కీడు విషయమై శోధించాడు, టెస్ట్ చేస్తాడు, విశ్వాస విషయంలో పరీక్షిస్తాడు. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 1:13 ప్రకారం. కానీ మనం శోధించబడుతున్నప్పుడు గుర్తుంచుకోండి, శత్రువుని జయించడానికి దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ మనం ఉండాలి. దేవా, మా జీవితంలో మాకు ప్రార్థన జీవితం దయచేయండి. మాకు నువ్వు ఉన్నావు తండ్రి, మాకు నీ సన్నిధి ఉంది ప్రభు అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని జయిస్తాడు. ప్రాముఖ్యంగా అపవాది 3 శత్రువులను మన ముందు పెడతాడు. అంటే ఎక్కువ శాతం అది లోకము, శరీరము, అపవాది. లోకం అనేది ఒక భయంకరమైన శత్రువు. ఎందుకంటే లోకం అంతా దుష్టుని అందుంది. మనం దేవుని నమ్ముకుంటే లోకం మనల్ని ద్వేషించింది. అందుకే యేసు ప్రభు నిన్ను లోకం నుండి బయటకు తీసుకొచ్చాడు. యాకోబు పత్రిక 4:4 లోకముతో స్నేహము, దేవునితో వైరం. అంటే లోక సాంగత్యం వద్దు, లోకంతో స్నేహం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, సాతానుడు ఈ వీటిని పెట్టుకుని జయించడానికి మన ముందుకు వస్తున్నాడు. మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 4:10 యేసు ప్రభు సాతానుడు పెట్టిన శోధనలు ఏం చేశాడండి? జయించాడు. మనం కూడా జయించాలి, జయ జీవితం కలిగి ఉండాలి. మనము జయించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేయడం ద్వారా, దేవునితో నిత్యము సహవాసం చేయడం ద్వారా, వీలుంటే మోకరించి, లేకపోతే చేతులు పైకెత్తి, లేకుంటే కన్నీటితో, పట్టుదలతో, ఏకాగ్రతతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకి సాతానుని జయించే శక్తిని దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయటం ద్వారా దేవునితో కనుక మనం సహవాసం చేయటం నేర్చుకుంటే సాతానుని మనం జయించవచ్చు. సాతానుడు ఓడిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో సాతానుడు గెలవడు. ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనకు సహాయం చేయటానికి మన ప్రధాన యాజకుడిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 మన శోధనలో ఆయన మనకి సహాయం చేస్తాడు. దయచేసి శ్రమల్లో, ఈ శోధనలో పడిపోవద్దు. దేవునికి వ్యతిరేకంగా జీవించవద్దు. ప్రార్థించండి, దేవునితో సహవాసం చేయండి. మీరు ఎంత ఎక్కువ దేవునితో సహవాసం చేస్తారు ఈ టైంలో, ఎక్కువగా పాస్టర్ గారు ఎలా దేవునితో సహవాసం చేయాలి? 1, వ్యక్తిగత ప్రార్థన చేయటం ద్వారా సహవాసం చేస్తాం. 2, వాక్యం బాగా చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా ఆయనతో సహవాసం చేయొచ్చు. 3, ఆయన్ని ఆరాధించడం ద్వారా, ఆరాధన ఇంటి దగ్గర బయట ఆరాధన చేయటం ద్వారా దేవునితో సహాయం చేస్తాం. అప్పుడు సాహితాన్ని చేస్తాం. సాక్ష్యం చెప్పడం ద్వారా, సువార్త ద్వారా, సాక్ష్యం చెప్పడం ద్వారా మనం ఆయన ఆరాధించవచ్చు. ఎక్కువగా ఆయన్ని ప్రేమించడం ద్వారా ఆయన ఆరాధించవచ్చు. దేవునితో గడపటం అన్నమాట ఇవన్నీ. దీని ద్వారా ఏమైందంటే సాతానుని జయించే శక్తి వస్తుంది. సాతానుని ఓడించే శక్తి దేవుడు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సాతానుడు ఓడిపోయాడు. సాతానుని ఆల్రెడీ యేసు ప్రభు తన కాళ్ళ కింద ఏం చేశాడు? చితకతొక్కాడు. మీరు వాడికి భయపడాల్సిన అవసరం లేదు. వాడిని మనం జయించాలి. కనుక ఈరోజు వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డ చెప్తున్నాను, లోకాన్ని అనుసరించొద్దు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడము. ఈ నేత్రాశను, ఈ శరీరాశను, జీవపడమని చదువు ద్వారా మనం జయించలేము. ఇప్పుడు నేను చెప్పిన దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుని కొరకు జీవించడం ద్వారా, ప్రభువు చేతిలో పెట్టడం ద్వారా మనం జయిస్తాము. అపవాది తలను చితకతొక్కిన దేవుడు గొప్ప దేవుడు. యేసుక్రీస్తు సాతాను కంటే బలవంతుడు. ఆయనని పిలిస్తే ఆయన నీలో ఉంటాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దయచేసి ఎక్కువ ప్రభువుతో సహవాసం చేయండి, ప్రార్థించండి, విశ్వాసం కలిగి జీవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలుగుతండి, అపవాది మా శత్రువు అని
వాడిని జయించడం ఎలాగో మాకు నేర్పించావు, మీతో సహవాసం చేయటం ద్వారా అపవాదిని జయించటం అని మీతో సహవాసం ఎలా చేయాలో మాకు నేర్పించావు. అలా నీతో సహవాసం చేసే కృపను ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి దయచేసి ఈరోజంతా వీరికి మీరు తోడుగా ఉండి వీరిని చేయి పట్టుకొని నడిపించండి, ఏకీలో పడకుండా వీరి చుట్టూ కంచి వేయండి, వీరు ప్రార్థన చేసి రక్షించబడి దేవునిలో ఎదిగే కృప దయచేయమని, సర్వశక్తి కలిగిన దేవుడు నీవేనని తెలుసుకునే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు బాంబే కాలనీలో ఉదయం 10 కి ప్రార్థన ఉంది, సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ.